అందరికీ నమస్కారం. నా పేరు బాలచందర్. ఈరోజు మనము రికార్డ్ మై డెస్క్టాప్ అనేటటువంటి అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కంప్యూటర్లో ప్లే అవుతున్న వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. అందరికీ చాలామందికి ఆశగా ఉంటుంది రికార్డ్ని ప్లే చేయాలి. ప్లే చేసినాక లాంగ్వేజెస్ లేదా మన వాయిస్ ఉంటే బాగుంటుంది అనుకుంటుంటారు. అలాంటి వాటి గురించి ఈ రికార్డ్ మై డెస్క్టాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దానిని ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో రికార్డ్ మై డెస్క్టాప్ అనేది ఓపెన్ చేయడానికి ఇక్కడ మనకు అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే సౌండ్ అండ్ వీడియోస్, ఈ సౌండ్ అండ్ వీడియో ఆప్షన్లో మనకు ఇక్కడ రికార్డ్ మై డెస్క్టాప్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు రికార్డ్ మై డెస్క్టాప్ వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి, సెలెక్ట్ విండో, రికార్డ్, సేవ్ యాజ్, క్విచ్. సో ఈ ఆప్షన్స్ గురించి తెలుసుకోబోయే ముందు మొట్టమొదటిసారిగా కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుందాము. ఆ సెట్టింగ్స్ తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. సో రికార్డ్ మై డెస్క్టాప్ చేయడానికి మొదటగా చేయాల్సిన సెట్టింగ్స్ ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్ రైట్ సైడ్లో చిట్ట చివరిగా రైట్ సైడ్ టాప్లో ఉన్నటువంటి ఈ సెట్టింగ్ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూస్తుంటాయి, అబౌట్ దిస్ కంప్యూటర్, ఉబుంటు హెల్ప్, సిస్టమ్ సెట్టింగ్. ఈ సిస్టమ్ సెట్టింగ్ మీద క్లిక్ చేయగానే సిస్టంలో ఉన్నటువంటి సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఇందులో డిస్ప్లే, ఇక్కడ ఉన్నటువంటి ఈ డిస్ప్లేని క్లిక్ చేయండి. డిస్ప్లే క్లిక్ చేసి ఇక్కడ రెజల్యూషన్ చూడండి, 10x1024x576 అని ఉంది. సో ఇది నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను కాబట్టి ఇలా ఉంది. యాక్చువల్గా ఈ సెట్టింగ్స్లో ఉంటుంది సిస్టమ్, ఎందుకు చిన్నగా ఫుల్ సైజ్ రెజల్యూషన్ హైగా ఉంటుంది. మనం ఎందుకు తగ్గించాలి అంటే, రెజల్యూషన్ తగ్గించడం వల్ల ఏమవుతుంది అంటే మన వీడియో బ్లర్ కాకుండా స్మూత్గా రన్ అవుతుంది. కాబట్టి రెజల్యూషన్ని తక్కువగా తగ్గించాలి, మరీ ఎక్కువ తగ్గించవద్దు, ఈ మీడియం రేంజ్లో ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేసుకున్నాక అప్లై అని క్లిక్ చేయాలి. అప్లై అని క్లిక్ చేయగానే మనకు అడుగుతుంది ఏమని, రిస్టోర్ ప్రీవియస్ కాన్ఫిగరేషన్ ఆర్ కీప్ దిస్ కాన్ఫిగరేషన్ అని అంటుంది. మనం ఏం చేయాలి, ఇప్పుడు మార్చాం కాబట్టి కీప్ దిస్ కాన్ఫిగరేషన్ అని క్లిక్ చేస్తాం. సో అలా అనేసి దీన్ని క్లోజ్ చేసేసాం. ఈ విధంగా క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు రెజల్యూషన్లో చేంజ్ వస్తుంది, దాంతో మన వీడియో చాలా స్మూత్గా రన్ అవుతుంది. ఇది ఫస్ట్ సెట్టింగ్. రెండవ సెట్టింగ్ ఏంటి అంటే సౌండ్ టెస్టింగ్. మనం వాయిస్ ఇవ్వాలి కాబట్టి మన మైక్ వాయిస్ వస్తుందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఈ సౌండ్ సింబల్ని క్లిక్ చేయాలి. సౌండ్ సింబల్ని క్లిక్ చేసి సౌండ్ సెట్టింగ్లోకి వెళ్ళాలి. సౌండ్ సెట్టింగ్లోకి వెళ్ళాక ఇక్కడ అవుట్పుట్ వస్తుందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి మనం వాయిస్ ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇన్పుట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్పుట్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇన్పుట్ లెవెల్ మాట్లాడుతుంది. నేను మా వాయిస్ ఇస్తున్న కొద్దీ ఏమవుతుంది చూడండి, ఇక్కడ వేరియేషన్ వస్తుంది. దీన్ని తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. ఎక్కువ పెంచామనుకోండి బయట నుంచి వచ్చే చిన్న చిన్న శబ్దాలు కూడా మన దాంట్లోకి వచ్చేస్తాయి. కాబట్టి మరీ ఎక్కువగా పెట్టకుండా నార్మల్ రేంజ్లో పెట్టినట్లయితే మనకు సౌండ్ క్లారిటీ బాగా వస్తుంది. అదేవిధంగా అవుట్పుట్, అంటే వీడియో రికార్డ్ అయిపోయిన తర్వాత మనం అవుట్పుట్లో చూడాలి అనుకుంటే ఈ టెస్ట్ కూడా చేసుకోవచ్చు, సౌండ్ టెస్ట్. దీని మీద క్లిక్ చేయగానే ఈ విండో చూపిస్తుంది. టెస్ట్ అన్నాను అనుకోండి, లెఫ్ట్ సైడ్ది చూసాం, అదేవిధంగా రైట్. సో ఇక్కడ వాయిస్ వస్తే మనది కనెక్ట్ చేసినట్టు ఉన్నట్టు తెలుసుకోవాలి. ఈ విధంగా ఇన్పుట్ యొక్క చూసుకోవాలి, ఇది మారుతుందా లేదా చూసుకోవాలి. కొన్నిసార్లు ఇది రాదు,
కాబట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మ్యూట్ లో కూడా పెట్టి ఉంటుంది, దాన్ని అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకోవాలి. సో ఈ రెండు సెట్టింగ్స్ తప్పనిసరిగా చేసుకోవాలి. మొదటి సెట్టింగ్ వచ్చేసి డిస్ప్లే యొక్క రెజల్యూషన్ తగ్గించాలి, రెండోది వచ్చేసి ఇన్పుట్ వాయిస్ టెస్ట్ని చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత మళ్ళీ మన అప్లికేషన్లోకి వస్తున్నాము. అప్లికేషన్, ఎస్, సౌండ్ అండ్ వీడియో. సౌండ్ అండ్ వీడియోలో రికార్డ్ మై డెస్క్టాప్, రైట్. రికార్డ్ మై డెస్క్టాప్కి వచ్చాక మనము మొత్తం చేయాలా ఏది చేయాలి అనేది ఇక్కడ చూస్తుంది. మనం సెలెక్ట్ విండో అన్నాం అనుకోండి, ఏ కొంచెం ఎంతవరకు చేయాలో, ఏ పోర్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ అంత మటుకు మాత్రమే వీడియో షూట్ అవుతుంది. అంటే ఈ బాక్స్లో ఉన్నది మాత్రమే షూట్ అవుతుంది. అలా కాదు, నాకు మొత్తం కావాలి అనుకుంటే ఏం సెలెక్ట్ చేయని అవసరం లేదు. అలా చేయడం ద్వారా మనం చూసుకోవచ్చు. సో ఇది సెట్టింగ్స్ చేసుకున్నాక మరి ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఏ ప్లే వీడియోని అయితే ప్లే చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే వీడియో ఓపెన్ చేయకుండానే మనం వీడియో స్టార్ట్ చేసామనుకోండి, రికార్డ్ మై డెస్క్టాప్, అదంతా మనకు రికార్డ్లో వచ్చేస్తుంది. అందుగురించి నేను ఇది చేయాలనుకుంటున్నా కాబట్టి ఈ వీడియోని ముందుగానే స్టాండ్ బైలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేస్తాను, సౌండ్ అండ్ వీడియోస్, రికార్డ్ మై డెస్క్టాప్ అని క్లిక్ చేస్తున్నాను. సేవ్ యాజ్ అంటే ముందుగా మనం సేవ్ యాజ్ చేసి పెట్టుకోవచ్చు. ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను, డెస్క్టాప్ మైన చేయాలనుకుంటున్నాను. ఫైల్ నేమ్ వచ్చి రికార్డ్ మై డెస్క్టాప్ అని పెట్టేశాను. డెస్క్టాప్ మీద వచ్చేస్తుంది, ఇది ఫైల్ నేమ్, తర్వాత సేవ్ అంటున్నాను. సో ఆ ఫైల్ నేమ్తో సేవ్ అయిపోయింది, సేవ్ అవుతుంది అన్నమాట. నేను రికార్డ్ స్టార్ట్ చేస్తున్నాను. రికార్డ్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఇది తీసుకొని వచ్చేసి ప్లే అంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోకున్న వాయిస్ మనకు అవసరం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ వాయిస్ని మ్యూట్ పెట్టేసుకొని మన వాయిస్ని ఇవ్వాలి. అలా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ వాయిస్ రాకుండా మన వాయిస్ ఓవర్ అవుతుంది. ఈ విధంగా అంతా రికార్డ్ చేసినాక మనం ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ ఉన్న ఈ సింబల్ని స్టాప్ చేయాల్సి వస్తుంది. స్టాప్.